కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. రొయ్యలు 250 గ్రాములు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 1/2 కప్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, కొబ్బరి పాలు 1/2 కప్. కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఈ ప్రాన్స్ ఫ్రై కోసమని నేను ప్రాన్స్ ని కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలండి. ముందుగా నేను దీనికోసమని కొద్దిగా నిమ్మరసం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఉప్పు. దీన్ని మనం చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి ప్రాన్స్ ని. సో ప్రాన్స్ లో అన్ని మసాలాస్, నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసుకోవాలి. అవునండి. ఆల్మోస్ట్ అన్ని మనం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం తప్పితే మిగిలినవన్నీ డ్రై మసాలాలే వేసామండి దీంట్లో. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. దీంట్లో మనం రెగ్యులర్ ఆయిల్ యూజ్ చేయమండి, కొబ్బరి నూనె వాడతాం. కేరళలో ఏంటంటే ఎక్కువగా కొబ్బరి నూనె, అన్ని ఆల్మోస్ట్ అన్ని డిషెస్లో కొబ్బరి నూనె వాడతారు. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందామండి. షూర్ అండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దీంట్లో ఆయిల్ వేసుకుంటామండి, కొబ్బరి నూనె. మీరు కావాలంటే ఈ ప్రాన్స్ ఏవైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో దీన్ని కొద్దిసేపు కావాలంటే ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత కూడా మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ అంటే ప్రాన్స్కి ఎక్కువ అంత అవసరం పట్టదు. సో ఇమీడియట్గానే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మ్యారినేట్ చేసి పెట్టాలనుకుంటే వితౌట్ సాల్ట్ పెట్టచ్చు. మీరు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి సాల్ట్ వేయకుండా మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదా సాల్ట్ వేసారంటే మాత్రం ఇమీడియట్గా కుక్ చేసుకోవడం మంచిది. ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలను వేస్తాం, అలాగే ఉల్లిపాయ ముక్కలు. మనకి ప్రాన్స్ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మనం ఇక్కడ మీడియం సైజ్ ప్రాన్స్ తీసుకున్నాం కాబట్టి ఇది మనకి ఆల్మోస్ట్ అంటే మసాలా వన్స్ కుక్ అయిపోతే ఇది మనకి ఒక 10 మినిట్స్లో మనకి ప్రాన్స్ డిష్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. క్విక్గానే అయిపోతుంది. ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల్లో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం. ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా వేగాయి కదండి, ఇప్పుడు మనం దీనిలో ప్రాన్స్ వేసుకుందామండి. అది ప్రాన్స్తో పాటు ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి. మనం ఫ్రై కాబట్టి ఇది డ్రై చేస్తామండి కంప్లీట్గా. ఇందులో గ్రేవీ ఏం రాదు మనకి. ఇందులో కొబ్బరి పాలు వేసినప్పటికీ మనం ఆ కొబ్బరి పాలని అబ్జర్వ్ చేస్తాం కంప్లీట్గా. సో అది ఇప్పుడు మనం దీంట్లో ఈ ప్రాన్స్ని వేసుకుందామండి. అంటే ఇది స్టార్టర్స్ లాగా వాడుకోవచ్చా, సైడ్ డిష్ లాగా, లేదు మెయిన్ కోర్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు? ఇది స్టార్టర్ లాగానే వాడతారండి, సైడ్ డిష్ లాగా బాగుంటుంది. ఒకవేళ మనం మెయిన్ కోర్స్లో తీసుకుంటే ఇంకా అడిషనల్గా ఏదైనా గ్రేవీ ఐటమ్ ఉంటే అప్పుడు ఇది మనకి సైడ్ డిష్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మెయిన్ కోర్స్లో కూడా. దీంట్లో ఆల్రెడీ మసాలాస్ యాడ్ చేశారు కదా, మ్యారినేట్ చేసే మసాలాస్ యాడ్ చేసామండి. ఆల్మోస్ట్ అన్ని మసాలాలు వేసాం. ఇంకా దీంట్లో మనం ఓన్లీ మిరియాల పొడి మాత్రం వేయాలి. ఈ మిరియాల పొడి ప్రాన్స్ కొద్దిగా కుక్ అయ్యాక వేస్తామండి. మిరియాల పొడి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటాం దీంట్లో. మనకి ప్రాన్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ కుక్ అవ్వాలండి చక్కగా. ఇది ఈ కొబ్బరి నూనె ఏదైతే వేసామో ఈ కొబ్బరి నూనెలో ఇవి చక్కగా వేగాలి. కొద్దిగా టైం పడుతుంది. వన్స్ ఇవి వేగితే మనం దీంట్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందాం. ఇవి మనకు చక్కగా వేగాయి కదండి, మనం దీన్ని కొద్దిగా టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా వేగించాలి. ప్రాన్స్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మనకు ఆల్మోస్ట్ హాఫ్ డన్ అయిపోయాయండి ప్రాన్స్. ఇప్పుడు మనం దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని కుక్ చేసుకుందామండి. దీంట్లో మనం కొద్దిగా కొబ్బరి పాలు, ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. కేరళలో ఎక్కువగా దీన్ని కొబ్బరి పాలను వాడతారు. అంటే కొబ్బరి నూనె వేసినప్పటికీ ఈ కొబ్బరి పాలను కూడా వేస్తాం. దీనిలో అంటే ఎక్కువగా ఏం వేయలేదు నేను, గ్రేవీ కోసం కాకుండా జస్ట్ కొద్దిగానే వేసాను కొబ్బరి పాలు అడిషనల్ ఫ్లేవర్ కోసం. ఈ అడిషనల్ ఫ్లేవర్ కోసం ఇది బాగుంటుంది కూడా, చాలా చక్కని టేస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం కంప్లీట్గా డ్రై చేసుకుందామండి. ఇది ఆల్మోస్ట్ డ్రై అయ్యాక మనం దీంట్లో కరివేపాకు అనేది వేసుకుందామండి. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్తో పాటు మనకి ఆ అడిషనల్గా మనం గార్నిష్ చేయాల్సిన అవసరం ఉండదు, మనకి మంచిగా కనిపిస్తుంది కూడా. అంటే యూజువల్గా ప్రాన్స్ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేస్తారు కదా ఆయిల్లో, మీరు అలా చేయకుండా కొద్దిగా గ్రేవీనే డ్రై చేద్దాం. గ్రేవీనే డ్రై చేద్దాం. అంటే ఆయిల్లో ఫ్రై చేయడం అనేది అది ప్రాన్స్ లైక్ క్రిస్పీ ఫ్రైడ్ ప్రాన్స్ కానీ లేదా ప్రాన్స్ పకోడా కానీ అది వేరండి. ఈ ప్రాన్స్ ఫ్రై ఏంటంటే మనం కొద్దిగా షాలో ఫ్రైలా చేస్తాం. ఇప్పుడు మనం దీంట్లో మిరియాల పొడి వేసుకుందామండి కొద్దిగా. ఈ మిరియాల పొడితో
ఈ డిష్కి మనకి మంచి స్పైసీ అనేది వస్తుంది, అలాగే చక్కగా ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఈ ప్రాన్స్ చక్కగా వేగా కదండి, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఓకే, చివర్లో వేసేసుకోవాలి. మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి చక్కగా వస్తుంది దీంతో కుక్ అయిన తర్వాత. ఈ కొబ్బరి తాలూకు ఫ్లేవర్ అనేది, కొబ్బరి నూనె తాలూకు ఫ్లేవర్ అనేది మనకి ఆల్రెడీ ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుంది దీంతో పాటు. సో ఇంకా తినేటప్పుడు కూడా చక్కగా ఉంటుందండి. అలాగే మనం ఎండ్లో కరివేపాకు వేసాం కదా, ఈ కరివేపాకు స్మెల్ కూడా చక్కగా వస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఈ డిష్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ డిష్ తీసుకుంటాను. ఇది మనకి మంచి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయింది కదండి. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. కేరళ ప్రాన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు. కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై తయారీ విధానం: ఒక గిన్నెలో రొయ్యలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి, అది వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ని వేసి కలిపి, అవి వేగిన తర్వాత కొబ్బరి పాలు, మిరియాల పొడి వేసి, కొద్దిగా ఉడికిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుంటే గుమగుమలాడే కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై రెడీ.